ఎక్స్ప్రెషన్ 20, ఇయర్ 1981, డే థర్స్డే, డేట్ జూన్ 4. మా నాన్న పేరు అర్జున్ భరద్వాజ్, నా పేరు ఆదిత్య భరద్వాజ్. మా నాన్న మిస్సింగ్ అవ్వడానికి ఎన్నో క్లూస్ ఉన్నాయి, కానీ అందరూ మా నాన్న చనిపోయారని అంటున్నారు. దానికి ఒక్క క్లూ, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. విత్ స్మాల్ హోప్ ఐఎమ్ హియర్ టు ఫైండ్ మై డాడ్. ఓవర్ అండ్ అవుట్.
నాన్న మిస్సింగ్ అయింది ఈరోజు. ఇదేం ప్లేస్? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా నాన్న? నీకు చెప్పే టైం లేదు, ఫాలో మీ. ఇది నా ప్రాజెక్ట్ S72. ఇది నా 15 కృషిరా. నువ్వు 5 సంవత్సరాల నుంచి మిస్సింగ్. ఈ సంవత్సరం 1981. ఈ సంవత్సరం 1972. అంటే నేను మిస్సింగ్ అవ్వబోయేది ఈరోజు నుంచేనా? ఇదంతా తెలియాలంటే నీకు సాల్వడోర్ ట్రెజర్ గురించి తెలియాలి. ఈ లోకం అనుకున్నట్టు ఆ సాల్వడోర్ ట్రెజర్ ఒక ట్రెజర్ కాదు, అదొక మైన్, గోల్డ్ మైన్. 1939, అది World War II అవుతున్న సమయం. ఇద్దరు సోల్జర్స్ బాగా గాయపడి సాల్వడోర్ ఫారెస్ట్లో షెల్టర్ తీసుకుందామని వెళ్ళగా వాళ్ళకు గుహ దొరుకుతుంది. ఆ గుహలోకి వెళ్ళగా కొంచెం దూరం పయనించగా వాళ్ళకు గోల్డ్ మైన్ దొరుకుతుంది. వాళ్ళకి ఆ గోల్డ్ మైన్ దొరికిన తర్వాత వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళ దేశం ఎలాగూ World War II గెలిచి తీరుతుంది, గెలిచిన తర్వాత ఎలాగూ ఎకనామిక్ క్రైసిస్ రాబోతున్నాయి, కానీ ఆ ఎకనామిక్ క్రైసిస్ని రీబిల్డ్ చేయడం కోసం వాళ్ళ గోల్డ్ మైన్ని ఉపయోగించాలనుకుంటారు. కానీ వాళ్ళు అనుకునేదానికి కాలం సహకరించలేదు. World War II ముగిసింది, వాళ్ళ దేశం ఎలాగో ఓడిపోయింది. వీళ్ళు అనుకున్నది జరగలేదని వేరే దేశాలకు కూడా వీళ్ళ నిధి చెందొద్దని చెప్పేసి వాళ్ళ నిధిని కూడిపేస్తారు. కూడిపేసే ప్రక్రియలో వాళ్ళు కూడా చనిపోతారు. లోకం అంతటికీ తెలిసింది, ఎన్ని ఎక్స్పెడిషన్స్ జరిగినా ఆ నిధి ఏ దేశానికి దొరకలేదు. నా ప్రాజెక్ట్ S72తో నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. ఎలా అంటే నేను పాస్ట్లోకి వెళ్ళేసి ఆ సోల్జర్స్ గురించి తెలుసుకున్నాను. కానీ నా ఒక్కడికే తెలిసిందనుకున్న ఈ ప్రాజెక్ట్ సంజయ్ రుద్రన్ అనే ఒక ఫేమస్ ట్రెజర్ హంటర్కి కూడా తెలిసింది. ఆ ఫేమస్ ట్రెజర్ హంటర్ ఇప్పుడు నా వెనుకున్నాడు, ఎందుకంటే అతనికి ఆ ట్రెజర్ కావాలి. ఇక తర్వాత ఇంకెంత ఒరుకుతారా ఈ లోకం చాలా. ఏమి చేసావురా మహన్మాన్? ఇంకెంత ఒరుకుతారా ఈ లోకం చాలా పెద్ద. ఫటాఫట ఎక్కడుందో చెప్తే నీ ప్రాణానికి చాలా మంచి, లేకపోతే
ఆదిత్య, నువ్వా? నువ్వు ఇక్కడెలారా?